వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా ప్రకటించారు అమలాపురం టీడీపీ నాయకులు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు ఇన్సూరెన్స్ సొమ్ములు చెల్లించకుండా ఇలా రైతు దినోత్సవం పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆరోపించారు. రైతుని అన్ని విధాలుగా దగా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు దినోత్సవం చేసుకునే అర్హత లేదని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. రైతుని అనేక విధాలుగా మోసం చేసింది ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ధాన్యం కొనుగోలు చేసినటువంటి సొమ్ములు రెండు నెలలైనా ఇవ్వలేదు, నీరు ఇవ్వలేదు, డ్రైన్స్ బాగు చేయలేదు, క్రాప్ హాలిడే పరిస్థితుల్ని ఈరోజు కోనసీమలో సృష్టించినటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని చేసుకున్నటువంటి అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని, వారు వెన్నంటి ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవం జరుపుతున్నారో ఇది పక్క బూటకం, పక్క నాటకం. ఇది కేవలం నవరత్నాల పేరుతో పేదవారిని ఏ విధంగా వంచారో రైతులను కూడా ఈరోజు వంచడానికి మాత్రమే ఈ ప్రోగ్రాన్ని ప్రభుత్వం తీసుకుందని తెలుగుదేశం పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తీవ్రంగా మేము విమర్శిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఏ ధైర్యంతో మీరు ఈవేళ రైతు దినోత్సవం జరుపుతున్నారు? మీరు రైతుకు అన్ని విధాలుగా నష్టం చేశారు. సున్నా వడ్డీని చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల రూపాయల వరకు రైతుకి భరిస్తే మీరు 1 లక్ష రూపాయలకే భరిస్తున్నారు. అలాగే రైతుకు ధాన్యం కొనుగోలు చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే వ్యవసాయ మంత్రి ఉన్న జిల్లాలోనే 1000 కోట్ల రూపాయలు బకాయిలు 2 నెలలు గడిచినా ఈవేళకి మీరు రైతుకి ఇవ్వలేకపోయారంటే మీరు ఎంత బద్ధకంగా ఉన్నారో, ఈ రైతుల పట్ల ఎంత దుర్మార్గంగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు రైతు సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉందో రైతు బడ్జెట్ని నాడు చంద్రబాబు నాయుడు గారు 8600 కోట్ల రూపాయలకి రైతు బడ్జెట్ని పెడితే మీరు దాన్ని ఈరోజు 5900 కోట్లకి కుదించేసి మీరు ఈవేళ పరిపాలన చేస్తున్నారు. అలాగే వృద్ధి రేటు, వ్యవసాయ వృద్ధి రేటు చూసుకుంటే వ్యవసాయ వృద్ధి రేటు చంద్రబాబు గారు గవర్నమెంట్లో 11% ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 8% పడిపోయింది.